नमस्कार एवीएन न्यूज़ को स्वागत मुद्दुगा प्रधानांशालु पंजाब तरहालो वरी धान्यम कोनालनी केंद्रानिकी केसीआर डिमांड लेदंटे रैतु पोरुभाटलु तप्पवनि हेच्चरिक చైనాలో కుప్పకూలిన విమానం 133 మంది మృతి రైతులను ఆదుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హామీ తెలంగాణ ప్రభుత్వమే సహకరించడం లేదని విమర్శ కేసీఆర్ పాలనలో అక్రమ ధందాలు దౌర్జన్యాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ బహుజన రాజ్యం కోసం పోరాడాలని పిలుపు ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యం 100కు 100 శాతం కేంద్రం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేంద్రంపై పంజాబ్ తరహాలో రైతు పోరాటం చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నెల 24 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ధాన్యం కొనే విధానం దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలే తప్ప పంజాబ్ కో విధానం తెలంగాణ కో విధానం ఉండకూడదని అన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రాన్ని ఎందుకు తమ పార్టీ మంత్రులు ఎంపీలు రేపు ఢిల్లీ వెళ్తున్నారని అన్ని గ్రామ పంచాయతీలు మండలం జిల్లా పరిషత్తులు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించామని తెలిపారు. తమ డిమాండ్ కేంద్రం అంగీకరించకపోతే పంజాబ్ తరహాలో రైతు ఉద్యమాలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా కాశ్మీర్ ఫైల్స్ వంటి మత రాజకీయాలతో బీజేపీ మరింత దిగజారిపోయిందని విమర్శించారు. యూపీ ఉత్తరాఖండ్లో బీజేపీ బలం తగ్గుతుందని తాను చెప్పినట్లుగానే జరిగిందని అన్నారు. మొత్తం కూడా పంజాబ్ తరహాలో కేంద్రం ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ యునానిమస్గా తీర్మానించడం జరిగింది. మొదటి దశలో రేపు మంత్రుల బృందం పార్లమెంట్ సభ్యుల బృందం ఢిల్లీకి వెళ్తున్నారు. కంబైన్డ్గా అక్కడ ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి తెలంగాణ రైతుల పక్షాన మా వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తారు. మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు తీసుకుంటారనే మేము ఆశిస్తూ ఉన్నాం. కేంద్రం ఇచ్చిన సూచన మేరకు ఇక్కడ మా వ్యవసాయ మంత్రి గారు చేసిన సూచనల మేరకు కూడా గత యాసంగిలో వాస్తవానికి 54-55 లక్షల ఎకరాలలో వరి పంట ఉంటే ఈసారి ఒక 20 లక్షలు తగ్గించగలిగినాం. అది 35 లక్షలకే వచ్చింది. ఈ 35 లక్షలలో కూడా మాకుండే సమాచారాన్ని బట్టి ఒక 3 లక్షలు సీడ్ కోసం ఉత్పత్తి చేశారు రైతులు. మరొక 2-2.5 లక్షలు ఇంచుమించుగా వాళ్ళ సొంత భోజనం కోసం రైతులు వాడుకుంటారు. వాళ్ళ పంట వాళ్ళే తింటారు కాబట్టి వాడుకుంటారు. అంటే నెట్ 30 లక్షల ఎకరాలది వరి అమ్మాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. చాలా తగ్గింది. గతంకి ఇప్పటి పోలిస్తే ఇంచుమించు 25 లక్షల ఎకరాలలో పంట మార్పు కింద తగ్గించగలిగినాం. అయినప్పటికీ కొన్ని 100 పొలాలు కొన్ని ఇతరత్ర ఉండి రైతులు పండిస్తారు కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. గతంలో కూడా నేను ఒకసారి చెప్పిన, మళ్ళా కూడా నేను చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా ఆహార రంగంలో ఫుడ్ సెక్యూరిటీ విషయంలో అన్ని దేశాలు కూడా స్వావలంబన ఉండాలని కోరుకుంటాయి. అందుకోసం భారతదేశంలో కూడా ఫుడ్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబట్టి ప్రపంచంలోనే పెద్ద జనాభా ఉన్న దేశాలలో భారత్ 2వ స్థానంలో ఉంది కాబట్టి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అకాలం లేదా అతివృష్టి వచ్చి ఇబ్బందులు ఏర్పడితే దేశంలో ఆహార కొరత రాకూడదు. ఆ దృష్టితో తెచ్చిందే గతంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఆ బాధ్యతను భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది. కేంద్రం ధాన్యం సేకరించాలి, ఆ పద్ధతిలో సేకరిస్తూ ఉన్నారు. మినిమం 2-3 ఇయర్స్ బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. ఇందులో కొన్ని సందర్భాలలో ఒకవేళ ఎక్కువ పంట కొద్ది మొత్తంలో వస్తే అది తీసుకొని ప్రాసెస్ చేసి అందులో ఏమైనా ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు నష్టం వస్తే కేంద్రం భరించాలి. ఎందుకంటే ఆ బాధ్యత కేంద్రం మీద ఉంది కాబట్టి
ఆ ప్రాసెస్ చేసేటువంటి పద్ధతి కేంద్రం భరించాలి. ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదు. దానికోసం మేము కేంద్రాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక విషయాలలో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ పాలసీ అంటారు వాళ్ళు. మరి అట్లనే వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతటి కూడా ఒకే పాలసీ ఉండాలి అని మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో పంజాబ్కు ఒక నీతి, గుజరాత్కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి అనేది ఉండకూడదు. దేర్ హ్యాస్ టు బి ఏ యూనిఫామ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. రెండవ విషయం ఏంటంటే ఇది రైతుల యొక్క జీవన మరణ సమస్య. రైతులు పంటలు పండిస్తారు, వాళ్ళకి అంతవరకు తెలుస్తుంది ఉండే అవకాశాలను బట్టి. కాబట్టి ఆ పంట తీసుకునే విషయంలో కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, దానికి ఏదో మెరమెచ్చకాలు చెప్పి తప్పించుకోగలవడం కరెక్ట్ కాదు. పాలసీ అనేది ఒక రకంగా ఉండాలి. పంజాబ్లో కూడా గతంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. ఆ రోజులలో చౌదరి చరణ్ సింగ్ గారు, దేవీలాల్ గారు, సుర్జిత్. 133 మందితో ప్రయాణిస్తున్న చైనా ఈస్టర్ ప్యాసింజర్ జెట్ విమానం సోమవారం దక్షిణ చైనాలో కూలిపోయింది. అది పర్వతంపై అగ్ని ప్రమాదానికి గురైంది. మృతుల సంఖ్య తెలియదని అక్కడి ప్రభుత్వం మీడియాకు నివేదించిందని విమానయాన అధికారులు తెలిపారు. కున్మింగ్ నగరం నుండి దక్షిణ కేంద్రమైన వాంగ్ జావ్కి వెళ్లే బోయింగ్ 737 విమానం వాంగ్జీ ప్రాంతంలోని ఉజావ్ నగరంపై వాయుమార్గాన సంబంధాన్ని కోల్పోయింది. ఈ విషయాన్ని చైనా పౌర విమానయాన అడ్మినిస్ట్రేషన్ ఆన్లైన్ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫ్లైట్ క్రాష్ అయినట్టు నిర్ధారించబడింది అని సిఏఏసీ తెలిపింది. విమానంలో 123 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బంది ఉన్నట్లు సిఏఏసీ తెలిపింది. విమానంలో 133 మంది ఉన్నారని అంతకుముందు రాష్ట్ర మీడియా నివేదిక పేర్కొంది. ఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలను రప్పించినట్లు నివేదిక పేర్కొంది. ఒక గ్రామస్తుడు స్థానిక వార్తా సైట్లో మాట్లాడుతూ క్రాష్లో పాల్గొన్న విమానం పూర్తిగా పడిపోయింది. విమానం పర్వత ప్రాంతంపై కూలిపోయినట్లు, సంభవించిన అగ్ని ప్రమాదం వల్ల సమీపంలోని అటవీ ప్రాంతాలు ధ్వంసమైనట్లు అతను చూశాడు. సోమవారం మధ్యాహ్నం 1 గంట తర్వాత కున్మింగ్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వాణిజ్య ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరింత స్పష్టత ఇచ్చారు. యాసంగి సీజన్లోనూ ఖచ్చితంగా తెలంగాణ నుండి రారైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు పార్లమెంటులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. రైతులను ఆదుకోవడంలో తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ చెప్పారు. దురదృశ్యవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తుందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేస్తున్న విషయాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు వివరించారు. ఈ సందర్భంగా పీయూష్ స్పందిస్తూ, అసలు రారైస్ కొనబోమని చెప్పిందెవరు? దేశవ్యాప్తంగా బియ్యం ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతాం? రారైస్ పక్కా కొంటామని అన్నారు. రైతులకు ఇబ్బంది కాకుండా చూడడం మా కనీస బాధ్యత. అసలు గతంలో ఇస్తానన్న బియ్యం ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనే లేదు. అయినా దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుంది? పార్లమెంటు సాక్షిగా గతంలోనే టీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలన్నిటికీ సమాధానం ఇచ్చిన, ఇకపై భవిష్యత్తులో తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసింది కదా, మళ్లీ వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. సమావేశం అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కేంద్రం రారైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం బీజేపీని బదనాం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. గతంలోనూ ఇదే అంశంపై కేంద్రాన్ని బదనాం చేసేందుకు పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు, ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రుల బృందం రకరకాల డ్రామాలాడి భంగపడ్డ విషయాన్ని ఈ సందర్భంగా సంజయ్ గుర్తు చేశారు. మళ్లీ యాసంగి పేరుతో టీఆర్ఎస్ కొత్త డ్రామాలకు తెరదీసిందని ఆయన విమర్శించారు.
తెలంగాణలో కేసీఆర్ పాలన అక్రమ దందాలతో నడుస్తుందని అక్రమ ఇసుక దందా మద్యం భూదందాలతో రాజ్యమెలుతున్నారని బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సోమవారం ఆయన పాదయాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పూలబండి యజమానితో కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. కొబ్బరి బొండాల వ్యాపారికి స్వయంగా డబ్బు ఇచ్చి కొబ్బరి బొండం కొట్టి తాగించారు. కూరగాయలు అమ్మే మహిళ దగ్గరికి వెళ్లి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తాను స్వయంగా కూరగాయల అమ్మవారు, కూరగాయల అమ్మే మహిళలు బస్టాండ్ టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నామని విన్నవించుకున్నారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో దౌర్జన్యం ఎక్కువైందని అన్నారు. వెలుగుపల్లిలో రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పి 5 సంవత్సరాలైందని ఇంతవరకు గతి మతి లేదన్నారు. ఇసుక దందా సీఎం కేసీఆర్ కలసైగుల్లో నడుస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. విద్య అడిగితే మద్యం షాపులు ఇచ్చాడని ప్రజలు చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో ఎక్కడ చూసినా అక్రమ దందాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెడపంగు రవికుమార్, జిల్లా జనరల్ సెక్రటరీ బొడిగె మల్లేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి నకరికంటి వెంకన్న, తుంగతుర్తి యాత్ర ఇన్ఛార్జ్ దాసరి శ్రీను, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలగురి స్నేహ, జాజిరెడ్డిగూడెం మండల ఇన్ఛార్జ్ చెరుకుపల్లి లక్ష్మణ్, నాయకులు లలిత, సరిత, రమ, శోభ, మమత, సునీత తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ పడితే అక్కడ యువకులను బెదిరించడం, తర్వాత ప్రలోభాలు పెట్టడం, ప్రలోభాలకు లొంగని వాళ్ళను కొట్టడం, పోలీస్ కేసులు పెట్టించడం అనేది చాలా గ్రామాలకు కూడా యువకులు చెప్తున్నారు. నిన్నటికి నిన్న నూతనకల్ మండలంలో కూడా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలను బెదిరించడం జరిగింది. సో ఉదాహరణకు బండి యాదగిరి వాళ్ళ ఊరు జంకిపల్లికి పోతే అక్కడ ఆయనకు కనీసం స్మారక క్షేత్రం కూడా లేదు. అంత గొప్ప మహాకవి, ఈ ప్రాంతంలో పుట్టిన అతను, ఆయన కూడా స్మారక క్షేత్రం లేదని అంటే అక్కడున్న అధికార పార్టీ నాయకులు అసలు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఇక్కడ ఏమున్నదని తీసుకొచ్చిండ్రు అనేది చాలా అంటే హేళనగా భయపెట్టిస్తూ మాట్లాడుతున్నారు. సో ఈ అదేవిధంగా మరి అరవపల్లి మండల కేంద్రంకి వస్తే ఇక్కడ చాలామంది మహిళలతో ఇప్పుడే నేను మాట్లాడినా, కనీసం బస్టాండ్ సరిగా లేదు, బస్టాండ్కు టాయిలెట్స్ కూడా లేవు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అట్లనే మన వెలుగుపల్లి రిజర్వాయర్ అది 7-5 సంవత్సరాల క్రితమే దాని గురించి చెప్పింది, మేము పెద్ద రిజర్వాయర్ కట్టిస్తామని చెప్పి. ఇంతవరకు దానికి గతి గతి లేదు. ఇక అన్నిటికన్నా ఎక్కువగా ఇసుక దంద ఎక్కువ నడుస్తుంది ఇక్కడ. ఇసుక దంద మామూలుగా లేదు, మొత్తం ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే నడుస్తుందని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే లేకపోతే మరి ప్రతి చోట కూడా ఇన్ని దందాలు అతన ఇన్ని దందాల గురించి మాట్లాడుతున్న వాళ్ళు. సో మరి ఇక్కడ కానీ ఇప్పుడు కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో కానీ, తర్వాత ఇక్కడ ఈ తుంగతుర్తి నియోజకవర్గం, ఇంకా చాలా చోట్ల కూడా. సో ఇసుక దంద అనేది పూర్తిగా మాఫియా ఆక్రమించుకున్నది. సో చాలామంది ప్రజలు ఈ ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా విపరీతంగా కొడుతున్నారు, భయపెట్టిస్తున్నారు. తర్వాత పోలీస్ కేసులు బాగా పెడుతున్నారు అనేది చాలామంది యువకులు చెప్తున్నారు. రైతులు పూర్తిగా వాళ్ళ చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి, బిక్కేరు వాగు అటువైపు ఇటువైపు. నేను చాలా సభల్లో కూడా 700 ఎకరాలు కబ్జా గురైందని కూడా చాలామంది చెప్తున్నారు. సో దాని మీద కూడా అంటే అధికార పార్టీ నాయకులే కబ్జా చేసిందని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మేము పూర్తి స్థాయి విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సో ఈరోజు చివరి రోజు తుంగతుర్తి నియోజకవర్గానికి. సో ఇంకా బెల్ట్ షాపులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు, విపరీతంగా బెల్ట్ షాపులు. విద్య అడిగితే మద్యం ఇస్తున్నాడు కేసీఆర్ అని కూడా చాలా ఇది వస్తుంది. సో ఈరోజు చివరి రోజు, ఈరోజు తర్వాత మేము నకరికల్ నియోజకవర్గంలో చాలా గొప్పగా ప్రజలు ఆదరించండి. ఇప్పటివరకు 160 గ్రామాలు జరిగినాం తెలంగాణలో. 160 గ్రామాల్లో చాలా అంటే చాలా బాధలో ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు అయితే ఇంకా దయనీయమైన పరిస్థితి. మండలానికి ఒక ప్లేస్ అలాట్ చేసింది, అసలు ఏమీ అందులో అతి లేదు గతి లేదు. కంప్లీట్ అయిన ఇల్లు కూడా చాలా జీర్ణావస్థలో ఉన్నాయి. కనీసం డ్రైనేజ్ కూడా సరిగా లేదు, కరెంట్ లేదు. సో దానివల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో గొప్ప ఆశ చూపించింది అంటే కొంచెం దప్పున కింద పడింది. సో ఆ పరిస్థితి అనేది ఇక్కడ ఉంది. సో రాబోయే రోజుల్లో ఈ గడీల పాలనను తప్పకుండా అంతం చేసి రాజ్యాంగబద్ధంగా బహుజన సమాజ్ పార్టీ బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంది. బహుజన్ సమాజ్
వైన్స్ బార్లు వద్దు, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలంటూ అర్హులైన నిరుపేదలు సోమవారం సరూనగర్ మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామారంగారెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పల నరసింహారెడ్డి, నాగుల్ కార్పొరేటర్ చింతల అరుణా సురేంద్ర యాదవ్ ఈ నిరసన కార్యక్రమం చేపట్టి ఎంఆర్ఓ రామ్మోహన్ రావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్సూరాబాద్ గ్రామంలో కూడా నిరుపేద కుటుంబాలు, భర్త చనిపోయిన మహిళలు ఎంతో మంది ఉన్నారని, వారికి మొదటి ప్రాధాన్యతగా మన్సూరాబాద్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 4-5లో మిగిలి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైన్సు బార్లకు ఎక్కువ సంఖ్యలో ఇస్తున్న అనుమతులపై ఉన్న శ్రద్ధ నిరుపేద ప్రజల సంక్షేమంపై లేదని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ శంకుస్థాన చేసినప్పుడు ఆర్కిష్ణ గారు ఎమ్మెల్యే ఉండే, నేను మాజీగా ఉండే ఆ టైంలో మేమందరం మన్సూరాబాద్ వాసులం అందరం కూడా అక్కడ ఎన్నో రోజుల నుంచి మేము ప్రభుత్వ భూములు కాపాడుకున్నాము, కబ్జాలు కాకుండా మేము కాపాడుకున్నాము. మా ఊర్లో భర్తలు కోల్పోయిన వాళ్ళు, స్థానికంగా మొత్తం అన్ని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మాకు ఇవ్వాలి అని చెప్పేసేస్తే ఆ రోజు సచి సర్గాన్ ఉన్నాడు, మరి ఏం చేసిండో పెద్ద ఆయన తెలంగాణ గురించి పోరాడిండు నాయన నరసింహారెడ్డి గారు సభాముఖంగా అందరికీ అనౌన్స్ చేసిండు మన్సూరాబాద్ వాళ్లకు 50% ఇస్తాము అని చెప్పి. ఈరోజు మన్సూరాబాద్ వాసులకు ఒక్కటి కూడా ఇవ్వలేదండి డబుల్ బెడ్రూమ్. టోటల్గా మన్సూరాబాద్ సంబంధం లేని వాళ్ళని, నాగోల్ డివిజన్ సంబంధం లేని వాళ్ళని ఎక్కడో ఎంక్వైరీ చేసుకున్నాం. మేము ఈసారి ఎంక్వైరీ చేయమంటున్నాం. ఎంఆర్ఓ గారు ఈరోజు వచ్చి ఇప్పుడు న్యాయబద్ధంగా మాట్లాడుతుండ్రు, టోటల్గా అబద్ధాలు మాట్లాడుతుండ్రు. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న త్రిబుల్ ఆర్ విడుదలకు సిద్దమవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీగా ఉంటున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్లో సిక్కుమత సాంప్రదాయాల ప్రకారం ఎన్టీఆర్, చెర్రీ, రాజమౌళి పూజలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాగా త్రిబుల్ ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నెల 25న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాలో కొమరం భీమ్గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గారు రామ్ చరణ్ నటించారు. అతని వయసు 19 ఏళ్ళు. సాధారణంగా కాలేజీ చదువుతో ఖాళీ దొరికితే స్నేహితులతో కలిసి షికారు కొట్టే వయసు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమలో నేడు రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న వాయుగుండంగా మారింది. ఇది అండమాన్ నికోబార్ దీవుల వెంట కదిలే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నానికి ఇది తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రభావంతో కోస్తా రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఏబీఎన్ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.